చూడండి, ఇప్పుడు మనం చాలా సందర్భాల్ని చూసుకుంటాం మిత్రమా, డబ్బు నిలకడ లేదు స్వామి, మాకు డబ్బు ఎంత సంపాదించినా బరకత్ లేదు అని అంటారు. బరకత్ అనే మాట సహజంగా ఉపయోగించే వర్డ్ కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఈ రోజుల్లో 100,000 రూపాయలు వస్తేనే అందులో 60-70 వేలు ఈఎంఐలకు కానీ రెంట్లు కానీ పోతాయి. 30 వేలు ప్రతిరోజు కార్యకలాపాలకు ఉపయోగిస్తే మళ్ళీ నెలకి ఎవరన్నా ఇస్తారన్న ఎదురుచూపులు ఎక్కువ ఉన్నాయి. అలాంటి నివారణ ఏం చేయొచ్చు అంటే మిత్రమా, నీ అవసరాలు ఎక్కువ అవడం వల్లనే నీకు డబ్బుల ఖర్చు అవుతుంది కదా. మానవుడు దాన్ని సృష్టికి వదిలేస్తున్నాడు, అలా వదలడం చాలా తప్పు అంటున్నాను. నీకు ఈఎంఐలు ఉన్నాయనేది నీకు తెలిసిందే, రెంట్ అనేది నీకు తెలిసిందే, నీ యొక్క కార్యకలాపాలలో నువ్వు వాడుకుంటున్న వస్తువులు కానీ నువ్వు ఉపయోగిస్తున్న ఏదైనా వస్తువులు కానీ ఖర్చుతో కూడుకున్నాయని తెలిసిందే. నీవు వీటిని కంట్రోల్ చేసుకుంటేనే కదా నీవు ఒక డబ్బుని వెనకేయగలుగుతావు, చూడగలుగుతావు. ఇప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఇంతటి వెసులుబాట్లు లేవు, అంటే ఇంతటి ఆధునికత లేకుండే. కానీ ఆ రోజు వ్యవసాయమే ముఖ్యంగా ఉండి ఏదైనా ఎప్పుడో ఒకసారి పండగ జరిగేది, ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒక శుభకార్యం జరిగేది. ఇప్పుడు అలా కాదు కదా, నీకు ఎప్పుడు మూడు వస్తాయి అప్పుడు వెళ్తున్నావు, ఎప్పుడు పోతాయి అప్పు తెచ్చుకోనైనా నువ్వు విలాసవంతమైన ఆలోచన, విలాసవంతమైన తిండి తినడానికి ముందుకెళ్తున్నావు. అంటే చూడు మిత్రమా, నీ శరీరం నీ నియంత్రణ తప్పినట్టేగా, నీ శరీరం నీ నియంత్రణ తప్పితే మరి ఖర్చు కాకపోతే ఏమవుతుంది? దాన్ని నాకు బరకత్ లేదని పరమాత్ముడి మీద వదలకూడదు, అది చాలా తప్పు. ఎందుకంటే 100,000 రూపాయలు నిర్ణయించబడింది జీతం నీది. 1,00,000 రూపాయలు సంపాదించేవాడు కూడా అదే సమస్య ఉంది. ముల్లోకాధిపతి పరమేశ్వరుడికి సమస్యలు లేవంటారా? ఆయన కూడా కప్పు కట్టుకొని కూర్చున్నాడు బాధలన్నీ అక్కడ పెట్టి. కాకపోతే ఏంటంటే, ఆయన కూర్చున్న ప్రశాంతత, ఆయన చూపిస్తున్న దారి గెలవడం ముఖ్యమైనది. జీవితం అనేది ఒక పోరాటం. నాకు బరకత్ ఉండాలి అంటే నీకు 100 కోట్లు ఇస్తాను, మరి ఏం చేస్తావా? బరకత్తో నువ్వు మంచి పనులు చేస్తావా? అనాథాశ్రాలు కట్టిస్తావా? మంచోళ్ళని నువ్వు ఇంకేమైనా చేస్తావా? నువ్వు ఏం చేయవు కదా, అది నీ సొంతానికే పెట్టుకుంటావు కదా. కాబట్టి నీ యొక్క సొంత లాభం ఏ రోజైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో అప్పటి వరకు నీకు డబ్బు నిలబడదు మిత్రమా. ధర్మసాక్ష్యంగా ఇవి శాస్త్రాలే చెబుతున్నాయి కదా. నీ డబ్బుని నువ్వు కాపాడుకోవాలంటే వెనుకేయాలి. వెనుకేయాలంటే అవసరాలని నువ్వు నిమిత్తంగా నీ ఆలోచన ప్రకారం నడిపించుకోవాలి. అది కాకుండా నువ్వు విలాసవంతమైన జీవితానికి వచ్చి డబ్బు ఎలా నిలుస్తుంది? దీనికి పూజలు పురస్కారాలు చేయాలి అని చెప్పేది కూడా అబద్ధమే. డబ్బు నిలబడతలేదని 100,000 తీసుకొని పూజలు చేస్తున్నారు, నేను అప్పుల్లో ముంచేసి. నువ్వు చేస్తావు వాడు బాగుపడతాడు, అలా చేయవు దాదా. అధర్మమైన వాక్కు. నీ యొక్క అవసరాల నిమిత్తం నువ్వు కాపాడుకోండి. దాన్ని ఏ విధంగా వాడుకోవాలో భార్యతో మాట్లాడుకోండి. ఏ విధంగా సరుకులు తగ్గించాలన్నా, లేకపోతే ఇంట్లో ఉన్న వెసులుబాట్లు ఏంటి అని అవి తగ్గించే ఏర్పాటు చేసుకుంటూ వస్తుంటే మీకు రూపాయి ఒక 5 లక్షలు 20 లక్షలు అవుతాయి. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే కాలానుగుణంగా అది డబుల్ అవుతుంది కదా. అది డబ్బు యొక్క రీతి పద్ధతి. వచ్చే 100,000లోనే నీకు 100,000 కనబడాలంటే మరి నువ్వు ఏమి తినకుండా పీల్చుకోకుండా ఉంటావా మిత్రమా? ఉండలేవు కదా. కాబట్టి ధర్మానికి అనుకూలంగా మాట్లాడుకోవాలి, కానీ ధర్మానికి విరుద్ధంగా ఎవరినో నమ్మేసి వాళ్ళకు పూజలు చేస్తే నాకు డబ్బు నిలబడుతుంది అనడం చాలా తప్పు మిత్రమా. పైనుంచి వర్షం మాత్రమే పడుతుంది, ఇంతవరకు పైనుంచి 1 రూపాయి పడలేదు, అది అబద్ధం.